नमस्ते, वेलकम टू विश्व वॉइस टीवी। తూర్పు గోదావరి జిల్లా సమలకోటలో సర్వేజన సుకునే భవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కాపవరపు కుమార్ కేకే ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా సమలకోట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే చర్మకారుడు మడికి అన్నవరంకు విజ్డమ్ సొసైటీ చైర్మన్ కె రామకృష్ణ ఆర్థిక సాయంతో నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం, వంట నూనె, కందిపప్పు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ కేకే మాట్లాడుతూ విజ్డమ్ సొసైటీ చైర్మన్ కె రామకృష్ణ చర్మకారులకు పనిచేస్తున్న సేవలు బేషని, ఇలాంటి సేవలు వర్ణనాతీతమని, కరోనా సెకండ్ వేవ్ కారణంగా జీవనం ఉపాధి కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న చెప్పులు కుట్టే కార్మికులను ఆదుకుని వారికి మనోధైర్యాన్ని పెంపొందించడం, నిత్యావసర సరుకులు ఇచ్చి వారి ఆకలి తీర్చడం చాలా సంతోషమని, విజ్డమ్ సొసైటీ కె రామకృష్ణ సేవలు స్ఫూర్తిదాయకమని, మేము ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడంలో చాలా సంతోషంగా ఉందని, నిరుపేదలను, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, అన్ని వర్ణాల పేదవారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని, మానవ సేవే మాధవ సేవగా భావించాలని కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో చవ్వేటి కొండలరావు, డోకు బుర్రరాజు, ముమ్మడి వరపు వీరేష్, దన్నిన నవీన్, జొన్నాడ బాలకృష్ణ, పైడిమల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాపవరపు కుమార్ మాదిగా, నేను మాదిగ అలాగే సర్వేజన సుబ్రహ్మంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అని చూస్తుంది. ఈ సందర్భంగా అన్నయ్య అన్నవరం గారికి ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. విజ్డమ్ సొసైటీ వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సామాగ్రిని అన్నవరం గారికి అందజేయడం జరిగింది. పెద్దాపురం మండల నాయకులు సురేష్ గారు కూడా ఉన్నారు, అలాగే తమ్ముడు కూడా ఉన్నారు, అలాగే అశోక్ కూడా ఉన్నాడు. అన్నవరం గారికి ఈరోజు యొక్క సామాగ్రి అందజేయండి. నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న, స్వయంభూగా వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యక్షేత్రంలో వైశాఖ మాసం ముగింపు సందర్భంగా స్థానిక విశ్వవిద్యా గణపతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యుల సహకారంతో వైశాఖ అమావాస్య పూజ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించి మామిడి పళ్ళు నివేదన చేశారు. అనంతరం స్వామివారికి నీరాజనం, మంత్రపుష్పం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పి విజయ జనార్దనాచార్యులు, దేవస్థానం సిబ్బంది మరియు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. కుటుంబాలు ఇబ్బందులు పడకుండా విశ్వాస్ కోవిడ్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం జొన్నలగురువు గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కోవిడ్ కిట్లు జిల్లా అధ్యక్షుడు దడల మనోహర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా మల్లాం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు యద్దు సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు దడల మనోహర్ మాట్లాడుతూ బీహార్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్న విశ్వాస్ కోవిడ్ కేర్ ట్రస్ట్ ద్వారా జిల్లాలో కూడా కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమంలో భాగంగా మల్లాంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గాడ వీరేందర్ కుమార్, కల్దారి అశోక్ కుమార్, కలిగిపూడి ఆమోష్ తదితరులు పాల్గొన్నారు. కుమారస్వామి గారు ఢిల్లీ నుంచి పంపించారు. ఈ కరోనా సమయంలో పేదలు కిట్లు, ఈ మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేదలకి కుమార్ విశ్వాస్ ట్రస్ట్ ద్వారా సహాయం అందించడం, కుమార్ విశ్వాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుతున్నాము. మందులు, శానిటైజర్లు మరియు థర్మామీటరు, ఆక్సిమీటరు, టెంపరేచర్ చెక్ చేయడానికి టెంపరేచర్ మీటరు, ఆక్సిమీటరు, ఇవన్నీ మాకు ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించింది. పిహెచ్పి నాయకుడు
పూడిపెద్ది శర్మ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను దేవస్థానం ఈవో ఎంపీ సూర్యకళకు అందించారు. దీన్ని దేవస్థానం సిబ్బంది కోసం వినియోగించాలని శర్మ కోరారు. ఈవో కోరిక మేరకు ఒక మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం సమాలోచనలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మహమ్మారి నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరం చాలా అవసరమని అందుకోసం దాతలను సంప్రదించామని దేవస్థానం ఈవో సూర్యకళ తెలిపారు. విహెచ్పి ముందుకొచ్చి ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ విశాఖపట్నం శాఖ వారు దేవస్థానానికి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు అని అంటే రాబోయే కాలంలో ఇది ఒక కోవిడ్ అనేది మహమ్మారి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా అందరికీ వస్తుంది. ఏ సమయంలోనైనా దేవస్థానం వాళ్ళకి స్టాఫ్కి కనుక వచ్చినట్టయితే వెంటనే ఇది ఉపయోగించి వాళ్ళకి ఆక్సిజన్ వచ్చేంత వరకు ముందు జాగ్రత్తగా ఇది దీన్ని ఉపయోగిస్తే ఆక్సిజన్ వచ్చేంత వరకు కాస్తుంది అనేటువంటి ఉద్దేశంతో రకరకాల సంస్థలకు మేము ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దేవస్థానానికి కూడా ఇవ్వడం ఆక్సిజన్ కోఆర్డినేటర్ ఇవ్వడం జరిగింది. ఇక మీదట పోతే దేవస్థానం వారు ఆలోచించిన ప్రకారము ఒక 10 లక్షల రూపాయల ఆక్సిజన్ ప్లాంట్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. సమాలోచన చేస్తున్నాము. ఎవరైనా మాకు డోనర్స్ కనుక వస్తే అది విశ్వ హిందూ పరిషత్ పేరిటే దేవస్థానంతో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా నిర్మించడానికి అవకాశం సదా అప్పనబాబు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఇచ్చినందుకు పుచ్చుకున్నందుకు ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ కోవిడ్ నేపథ్యంలో మనము దేవస్థానం తరపు నుంచి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ పెట్టుకున్నాము. ఆ ప్రపోజల్తో మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరం ఎంతో ఉండింది. అప్పుడు మనం చాలామంది డోనర్స్ని అడగడం జరిగింది. మనం కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే, ఎందుకంటే దేవస్థానం ఎంప్లాయీస్కి ఫెసిలిటేట్ చేయడం కోసము ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవ్వడం వల్ల మనం ప్రయత్నం చేశాము. దానికి స్పందించి మనకి విహెచ్పి నుంచి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఫ్రీగా మనకి ఒకటి ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డొనేట్ చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు విశ్వ హిందూ పరిషత్ వారికి. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది ఇమీడియట్గా ఇప్పుడు తగ్గిపోయే ప్రసక్తి లేదు. థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటున్నారు కాబట్టి ఇలాంటివి ఇంకా మాకు చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇమీడియట్గా ఎంప్లాయీస్కి ఇమీడియట్ రిక్వైర్మెంట్గా ఇది ప్రొవైడ్ చేసినందుకు విహెచ్పి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఉన్న బస్తీలు ముంపుకు గురికాకుండా పాతకాలం నాటి నాలాలను అభివృద్ధి చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలో ఉన్న మోండా డివిజన్ టు రాంగోపాల్ పేట్ డివిజన్లను కలుపుతూ వెళుతున్న మేజర్ నాలా పనులను ఆర్పీ రోడ్ చిత్రా దర్గా వద్ద మంత్రి తలసాని మున్సిపల్ అధికారులతో పాటు కార్పొరేటర్స్తో కలిసి పరిశీలించారు. చాపలబాయి, నాలా బజార్, ఆవుల మంద, కలాసిగూడ, ఎంజీ రోడ్, నల్లగుట్ట నుండి హుస్సేన్ సాగర్ కలిసే ఈ నాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వర్షాకాలంలో బస్తీలు గురయ్యే ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామని తెలిపారు. అలానే నాలలో ఉన్న వేస్ట్ మెటీరియల్తో పాటు మట్టిని కూడా తొలగిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. కరోనా లాక్డౌన్ సడలింపు తర్వాత సనత్నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ఏదైతే సికింద్రాబాద్ స్టేషన్ ఉందో ఈ బండిమెట్టు, చాపల బావి, నాలా బజార్, ఇక్కడ అంజలి థియేటర్ దగ్గర టూవర్డ్స్ అంజలి థియేటర్ వెనుక నుంచి కలాసిగూడ కానీ నల్లగుట్ట ప్రాంతం నుంచి హుస్సేన్ సాగర్ లేక్కు వెళ్ళేటువంటి 34 మీరు లాస్ట్ ఇయర్ చూసారు, బాగా వర్షాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో కూడా చూసారు. బట్ ఏంటంటే పాపులేషన్ పెరిగిపోయింది. రెండోది ఇదేదో పాతకాలంలో కట్టించినటువంటిది, ఆ డిమాండ్కు తగ్గట్టు అది పోసే పరిస్థితి లేదు. దీన్ని మేజర్గా క్లియర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మేయర్ గారు అందరం కూడా ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత ఇది ఎంత పెద్ద వర్క్ అయినా కానీ ఇది వెంటనే టేకప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మా జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ శివ గారు ఇది ఒక ప్లాన్ చేస్తే పర్మనెంట్గా, అంటే ఇక్కడ ఏంటంటే మీకు థిక్ పాపులేటెడ్ ఏరియా, మనం చెప్పిన బస్తీలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి. ఇప్పుడు మీరు కలర్స్ కూడా స్కూల్ చూసారు,
అది ఎక్కడో కంటోన్మెంట్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి అలా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు శ్రీనాథ్ పరమేశ్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పరమేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడు శ్రీనాథ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా తన జేబులో ఉన్న బ్లేడ్ తో కానిస్టేబుల్ పై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ కిరణ్ ని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జీడిమెట్ల పిఎస్ పరిధి షాపూర్ నగర్ హమాలీ అడ్డా వద్ద 15 అడుగుల ఓ కొండ చిలువ ప్రత్యక్షమైంది. జనావాసాల మధ్యలోకి వచ్చిన కొండ చిలువను చూసి జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం మేరకు స్నేక్ సొసైటీ సభ్యులు కొండ చిలువను పట్టుకుని సంచిలో బంధించి తీసుకెళ్లారు. జనావాసాలలో కనిపించిన కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైనా కావాలని ఈ పామును ఇక్కడ వదిలి వెళ్లారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు బాలనగర్లో ఉన్న బోజాయ్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు పోలీస్ కుటుంబాలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కుటుంబ సభ్యులు వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే సుల్తాన్ బజార్లోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వారి కొరకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు బాలనగర్ యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని బాలనగర్ జోన్ డీసీపీ పివి పద్మజ ప్రారంభించారు. కార్యక్రమానికి ఏసీపీ కె పురుషోత్తం, బాలనగర్ కార్పొరేటర్ నాగేందర్ హాజరయ్యారు. బాలనగర్ సీఐ వాజీద్దీన్ ఆధ్వర్యంలో ఆయన టీంతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మా బాలనగర్ డీసీపీ మేడం ఆదేశాల మేరకు ఈరోజు సుల్తాన్ బజార్ మెటర్నిటీ గవర్నమెంట్ హాస్పిటల్ వారికి బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీస్ వాళ్ళు చాలా మంది వచ్చి ఉత్సాహంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా బాలనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా చాలామంది డొనేట్ చేశారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సైబరాబాద్ పోలీసు సిబ్బంది యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు. ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఇస్తున్నారు. దానికి అందరూ సైబరాబాద్ కమిషనర్ పేట్ పరిధిలోని సిబ్బంది యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వ్యాక్సినేట్ చేయించుకుంటున్నారు. ఇన్ని అన్ని ఏర్పాట్లు మా బాలనగర్ పోలీస్ స్టేషన్ వారు సిబ్బంది వారు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.